నాగశ్విన్ కథ అన్నిటికీ క్లైమాక్స్ బేసిక్లీ. కల్కి ఇప్పుడు అన్ని వెస్ట్ లోనే జరగాల. అంతేకాకుండా తన మూడవ సినిమాతోనే ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయ్యేలా సినిమా తీసిన దర్శకుడు నాగశ్విన్. ఈ కథ ఇంకెలా వెళ్తుంది అనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్. అయితే ఈ అసాధారణ విజయం వెనుక ఆయన కృషి వెలకట్టలేనిది. 4000 రెమ్యునరేషన్ తీసుకునే పరిస్థితి నుంచి నేడు 600 కోట్ల బడ్జెట్తో సినిమా తెరకెక్కించే స్థాయికి చేరుకున్నాడు అశ్విన్. అసలు నాగశ్విన్ సినిమాల్లోకి ఎలా వచ్చాడు, తన లైఫ్ జర్నీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విన్ని చూడగానే మితభాషి అని తెలిసిపోతుంది, కానీ పనుల్లో ఎవరు ఊహించినంత చురుగ్గా ఉంటాడు. ఆ చొరవ విద్యార్థి దశలో స్కూల్ మ్యాగజైన్కు ఎడిటర్ను చేసింది. కథనాలు వ్యాసాలు రాయడం అప్పుడే ప్రారంభించాడు. ఓ పరిశోధన కథనం రాసి ప్రిన్సిపల్తో చీవాట్లు తిన్నాడు. తన పాఠశాల ఆవరణలో బండరాళ్లు పగలగొడుతూ చెట్లు నరికేస్తుంటే ఫోటోలు తీసి ఇక్కడేం జరుగుతోంది, ప్రకృతిని నాశనం చేస్తుందెవరు అనే వార్త రాయటమే అందుకు ప్రధాన కారణం. పరిసరాలను ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తాడో, ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హీరో రానా దగ్గుబాటి కూడా ఈయన క్లాస్మేటే. నాన్న జయరామ్ రెడ్డి, అమ్మ జయంతి ఇద్దరూ వైద్యులే. వాళ్ళు చదువుకున్న రోజుల్లో ఫస్ట్ ర్యాంకులు కావడంతో కుమారుడు కూడా అలానే ఉండాలనుకున్నారు. తనయుడు ఫస్ట్ రాకపోవడంతో బాధపడేవారు. అలా అని ఆయన డల్ స్టూడెంట్ కాదు, టాప్ 10 ర్యాంకర్లో ఒకరుగా ఉండేవాడు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రెగ్యులర్ కోర్సులపై ఇంట్రెస్ట్ లేని ఆయన మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. వీడియో ఎడిటింగ్పై పట్టు సాధించారు. మరోవైపు పేరెంట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. కుమారుడు మీడియాలో స్థిరపడతాడేమో అని అనుకున్నారు అశ్విన్ అమ్మా నాన్న. కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ని మొదలుపెట్టి దర్శకుడుగా ఎదిగి తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు. అనేక కథలు రాసి వాటికి దృశ్యరూపం ఇవ్వాలనే తనయుడి తపన ఎలాంటిదో తెలిసిన జయంతి ఆయన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా మార్చేందుకు దర్శకుడు శేఖర్ కమల దగ్గరకు పంపారు. గోదావరి చిత్రీకరణ జరుగుతున్న సమయం అది. తరువాత ప్రాజెక్టుకు కలిసి పనిచేద్దామన్నారు శేఖర్. అప్పటి వరకు ఖాళీగా ఉండటం ఇష్టపడని నాగ్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన నేను మీకు తెలుసు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తొలి సంపాదనగా 4000 రూపాయలు తీసుకున్నారు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల విషయంలో శేఖర్ అశ్విన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాగశ్విన్ చేసిన లీడర్ సినిమా ట్రైలర్ కట్ శేఖర్ నచ్చడంతో సినిమాని ఎంత స్నేహపూర్వక వాతావరణంలో తీసుకొచ్చే ఆయన వద్దే నేర్చుకున్నాడు నాగశ్విన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తరువాత స్నేహితులతో కలిసి ఒక యాడ్ చేశారు. ఆ తర్వాత రూపొందించిన లఘు చిత్రం ఒక ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్ళింది. అదే ఆయన వృత్తి వ్యక్తిగత జీవితాన్ని మార్చేసింది. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో నాగశ్విన్ వారికి ఒక కథ వినిపించారు. మరోవైపు ఎవడే సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారు. దానికి తానే నిర్మాతగా మారి తక్కువ బడ్జెట్తో తెరకెక్కించాలనుకున్నారు. దీని గురించి తెలిసిన అక్క చెల్లెళ్ళు సుబ్రహ్మణ్యంను నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. అలా నాని విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో అశ్విన్ తొలి కథపై తెర మీదకొచ్చారు. ఎదగాలనే ఆశతో మనిషి ఎంత స్వార్థపరుడుగా మారుతున్నాడు, యాంత్రికంగా ఎలా బతుకుతున్నాడో కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను అతుకుంది. అలాగే ఈ తరానికి నటి సావిత్రి గురించి చెప్పాలనే సంకల్పంతో మహానటిని తీసుకొచ్చాడు. రెండో ప్రయత్నంలో ఇలాంటి బయోపిక్ను ఎంపిక చేసుకోవడం ఒక సాహసం. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అలానే విమర్శలు కూడా ఎదుర్కొంది. సావిత్రి జీవితంలో ముఖ్యమైన ఇంకా కొంతమంది గురించి ఈ సినిమాలో ప్రస్తావించలేకపోయాం. అందరినీ చూపించాలంటే 3 గంటల చిత్రం సరిపోదు. వీలైనంత వరకు ఆమె గౌరవం దెబ్బతినకుండా తీయగలమని అశ్విన్ ఒక సందర్భంలో తెలియజేశాడు. మూడో చిత్రమైన కల్కి కథ రాసేందుకు 5 ఏళ్లు పట్టింది. సైన్స్ కు మైథలాలజీ జోడించి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్లు. సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్, ప్రియాంకలు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఒక బాబు. కామెడీ చిత్రాలను ఆస్వాదించే నాగ్ జాతిరత్నాల కోసం నిర్మాతగా మారాడు. ఆంథాలజీ డ్రామా పిట్ట కథల్లోని ఒక సెగ్మెంట్కు దర్శకత్వం వహించారు. ఎవడే సుబ్రహ్మణ్యం మహానటిలో ఉన్నట్టే కల్కిలో కూడా చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి అగ్రనటులు కీలక పాత్రలతో పాటు మరికొందరు తళుక్కున మెరిశారు. తొలి చిత్రంతో స్టేట్ నంది అవార్డ్, రెండో సినిమాతో నేషనల్ అవార్డు పొందిన నాగశ్విన్ మూడో మూవీతో ఇంటర్నేషనల్ అవార్డు పక్క అంటున్నారు ఫ్యాన్స్. కల్కి రెస్పాన్స్ చూస్తుంటే కలెక్షన్ల సునామీయే కాదు, అవార్డ్స్ కూడా కుప్పలు తెప్పలుగా వస్తాయని సినీ అభిమానులు అంటున్నారు.